అవ్వనిది కూడా అయింది అంటారు. నిజమే కదా, అవ్వనిది కూడా అయింది అంటారు. దానికి నిదర్శనం ఇది. ఇది చూసి నేర్చుకోవాలా జనం? మన సోషల్లో మన దీంట్లో సొసైటీలో నేర్చుకోవాలి ఏది ఫేకో ఏది నిజమో అందరు తెలుసుకోవాలి. ఈ సినిమా చూసి నేర్చుకుంటానని నేను అనుకుంటాను. అందరూ నేర్చుకోవాలండి, పెద్దోళ్ళు అవని చిన్నలు అవని లేడీస్ అవని జెంట్స్ అవని అందరూ నేర్చుకోవాలి. ఇదే ఒక మనిషికి తప్పుగా అనుకోకూడదు. చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు? ఎవరి ఇష్టం ఆడి, నిజమే కదా, ఎవరి ఇష్టం ఆడి. ఒక జీవితం అంటే మన లైఫ్ మనం చూసుకోవాలా. ఒకరి గురించి ఒకళ్ళు అనుకుంటారని మనం అనుకోకూడదు. అదే నేను చెప్పేది ఏంటంటే మెసేజ్ ఉంది, దీంట్లో మెసేజ్ ఉంది. ఓకేనండి. ఏమనిపించిందంటే మా జీవితంలో కూడా జరుగుతున్నాయి కాబట్టి మాకు మేము చూసుకున్నట్టు ఉన్నది అంతే. కాకపోతే అంత దాకా మేము వెళ్ళలేదు, ఇంకో పెళ్ళి దాకా వెళ్ళలేదు. మళ్ళీ పెళ్ళి, మళ్ళీ పెళ్ళి. ఎందుకండి? మళ్ళీ మళ్ళీ ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారండి. పెళ్ళి అంటున్నావు, ఒక నిమిషం, మళ్ళీ పెళ్ళి అంటున్నావు. నీకు ఈ సినిమాలో ఎలా నచ్చింది చెప్పు. ఎట్లుంది నరేష్ గారు ఏం చేసిండ్రు అండి? నరేష్ గారు యాక్టింగ్ అదిరిపోయింది నిజంగా. ఎలా ఉంది లోకేష్? బాగుంది. నేను ఒక్కటే చెప్తున్నా, మంచి మెసేజ్ ఇచ్చారు నరేష్ గారు. మూవీస్ చాలా బాగుంది, మంచి మెసేజ్. హీరోయిన్ గారు పవిత్ర గారి గురించి చెప్పకపోతే మేము ఊరుకోము. పవిత్ర గారి కోసం మేము ప్రాణాలు ఇస్తాం, నరేష్ గారి కోసం ప్రాణాలు ఇస్తాం. ఏదేమైనా ఎలా ఉంది పవిత్ర గారు? మామూలుగా ఏదండి ఆ లిప్ లాక్ లేదండి. యూత్ అనుకుంటారా ముసలోళ్ళకి దసరా పండుగ అని? ఏందండి రచ్చ, మామూలు రచ్చ కాదు కదా. అబ్బో ఈ జనరేషన్ ఇప్పుడు మన యంగ్స్టార్స్ యంగ్స్టార్స్ హీరోలు అందరూ నేర్చుకోవాలి. ఇందులో లిప్ లాక్లు కానీ సీన్స్ కానీ ఆ రొమాన్స్ కానీ అలా మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ కానీ ప్రతి ఒక్కటి అబ్బాయి ఇంత కండ్ల కట్టినట్టు చూపిస్తారు అనుకోలే. నరేష్ గారు అంటే ఏమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నా కానీ హీరోగా మాత్రం మామూలు పర్ఫార్మ్ చేయాలిగా. ఒక స్టార్ హీరో ఒక యంగ్ హీరో అయితే ఎలా పర్ఫార్మ్ చేస్తారు? అంతకు మించి ఉన్నాయా? యూత్ అంటే ఈ రోజుల్లో యూత్ అంటే నాకు తెలిసి ఒకలే ఒకలే నరేష్ గారు. నరేష్ గారు చేసిన పర్ఫార్మెన్స్కి థియేటర్లో పెంట పెంటే అనమాట మామూలుగా లేదు. పవిత్ర గారు, పవిత్ర గారు నిజంగా మీరు పవిత్రంగా ఉండాలండి, చల్లగా ఉండాలి ఎప్పుడైనా. కానీ చాలా బాగుందన్న రొమాన్స్ ఏందన్న వాళ్ళిద్దరి మధ్యన ఆ రొమాన్స్కి నేనైతే ఫిదా అయిపోయినా. నరేష్ గారు అయితే మళ్ళా ఈ హీరోయిన్ తోటి మళ్ళీ సినిమా తీయాలి. మీరు ఈ హీరోయిన్ తోటి సినిమా తీస్తే మేము చూస్తాం, బ్లాక్ బాస్టర్ చూస్తాం. ఏ సినిమా అంటవేందా నరేష్ గారి గురించి చెప్తుంటే మళ్ళీ పెళ్ళి మామూలుగా ఉండే నైన్ అయితే మళ్ళీ చేసుకుంటా పెళ్ళి మళ్ళీ చేసుకుంటా. కానీ సినిమా మాత్రం తప్పకుండా నరేష్ గారు సార్ మళ్ళీ మీరు ఇంకో సినిమా తీయాలండి ప్లీజ్. దయచేసి ఇంకో సినిమా తీయాలి. చెప్తాను నిజమైన ట్రూ లవ్ ఎవరైతే లవ్ చేస్తున్నారో మీరు పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోండి, చేసుకోండి ఇంకొక ఉంచుకోవచ్చు. అది ఎప్పుడు ఎప్పుడు చూసినా సరే లేదు, సొసైటీలో తప్పు లేదు. మగవాళ్ళు ఎప్పుడైనా చల్లగా ఉండాలి, సుఖపడాలి కాబట్టి మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.